హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారద విజన్స్. ఈరోజు నేను మీ అందరి కోసం స్పెషల్ గుత్తి వంకాయ కూర రెడీ చేసి చూపిస్తున్నాను. ఇది నిజంగానే స్పెషల్ అండి. గుత్తి వంకాయ కూర చాలా రకాలు చేయొచ్చు, అది ఒక్కొక్క దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది. సో నేను దీంట్లో మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసిన మీకు అన్ని ఫ్లేవర్స్ ఇందులో కనిపిస్తాయి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ నేను హాఫ్ కిలో గుత్తి వంకాయలు తీసుకున్నాను. గుత్తి వంకాయలు కొద్దిగా లేతగా ఉండేవి తీసుకున్నాను. లేతగా ఉండేవి అయితే గుత్తి వంకాయ చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 200 గ్రామ్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలని కొద్దిగా బాగా వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిపోయినాయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4 లవంగాలు, 1-3 ఇలాచీ, 1-2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. సో ఇవి బాగా వేయించుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకు. ఇవి కొద్దిగా వేగిపోయాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదండి, సారీ, ఎండు కొబ్బరి వేసుకోవాలి. సో ఇది బాగా వేయించుకోవాలి. సో ఇవి బాగా వేగిపోయినాయండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. నేను ఇందులో చెక్క కూడా వేసుకోవాలండి. నేను చెక్క చెప్పడం మర్చిపోయినాను. సో నేను కొద్దిగా వేయించి వేసిన ఇందులో. సో చెక్క కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేద్దాం. దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు నేను తరిగి వేసుకుంటున్నానండి. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కారం. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఉల్లిపాయ, అల్లం, ఎల్లిగడ్డ అన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్పైసీగానే ఉంటుంది. కాబట్టి మీరు కారం చూసి వేసుకోండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా నుండి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు పుదీనా నుండి మంచి స్మెల్ వస్తుంది బ్రింజాల్ కర్రీ. రుచికి సరిపడా సాల్ట్, దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఎందుకంటే మనం దీన్ని వంకాయలు ఫిల్ చేయడానికి, వంకాయలు కట్ చేసి దీన్ని స్టఫ్ లాగా ఫిల్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. కడిగే పెట్టుకున్న వంకాయల్ని ఇలా 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. చూసారా? సో కొద్దిగా చెక్ చేసుకోండి, ఒక్కొక్కసారి వంకాయలు పుచ్చుంటాయి అందుకని. సో ఇలా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో స్టఫ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా ఫిల్ చేసుకోవాలి. సో అన్ని వంకాయలు
ఇలాగ ఫిల్ చేసుకోవాలి. ఈ గుత్తొంకాయ ఎంత టేస్ట్ ఉంటుందంటే అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా స్పైసీగా చాలా టేస్ట్ ఉంటుంది. అందులో గుత్తొంకాయ అంటే నాకు తెలిసి అందరికీ ఇష్టము. సో ఇలా అన్ని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఏంటిని ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం గుత్తి వంకాయగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గుత్తి వంకాయ బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైన తేలుతుంది. సో నేను 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు. సో పోపు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇందాక నేను ఫిల్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను వేస్తున్నాను. గుత్తి వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. గుత్తి వంకాయల్లో కూడా ఇది స్పెషల్ గుత్తి వంకాయ. గుత్తి వంకాయలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. సో ఇది ఒక్క 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఓపెన్ చేసి చూద్దాం. లైట్గా మిక్స్ చేసుకోండి. గుత్తొంకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది. కొద్దిగా ఇలా లైట్గా మిక్స్ చేసుకోండి. సో ఇందాక మనకు జార్లో కొద్దిగా పేస్ట్ మిగిలింది కదా, అది కూడా వాటర్ వేసి దానికి వాటర్ యాడ్ చేసి ఇందులో మిక్స్ చేసేద్దాం. సో ఇందాక మిగిలిపోయిన ఇది గ్రైండ్ చేసాం కదండి, సో ఆ పేస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి నేను ఈ గుత్తి వంకాయలోకి వేసుకుంటున్నా. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. సో ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. సో ఈ వంకాయల్ని ఉడకనిద్దాం. దీనిపైన క్యాప్ పెట్టేసి మధ్యలో ఒకసారి చూద్దాము. సో ఉడుకుతూ ఉందండి, అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో వంకాయ ఆల్మోస్ట్ 80% ఉడికిందండి. ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. నేను ఆల్రెడీ చింతపండు రసం నానబెట్టుకున్నాను. చిన్న 1/2 నిమ్మకాయ అంత చింతపండు రసం నానబెట్టుకున్నానండి. సో ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. నేను ఇందాక పేస్ట్ చేసేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకున్నాను పేస్ట్కి తగ్గట్టు. సో ఇప్పుడు వాటర్ అవన్నీ యాడ్ చేశాం కాబట్టి నేను దానికి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా కారం. ఇది కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు వేసిన ఆల్రెడీ వంకాయ మ్యాక్సిమం ఉడికిపోయిందండి. చింతపండు వేసినాం కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడికితే చాలు. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేద్దాం. చూసారా వంకాయ పూర్తిగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైన తేలిపోయిందండి. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూసారా గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారా గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇది గుత్తి వంకాయల్లో కూడా స్పెషల్ అండి, స్పెషల్ గుత్తి వంకాయ కూర. ఇది వేడివేడి అన్నంలో కానీ, జొన్న రొట్టెల్లో, చపాతీల్లో, ఏ దాంట్లోకైనా కూడా మంచి కాంబినేషను. నాకు తెలిసి గుత్తొంకాయ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.